విశ్వనాథ్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం అనేటటువంటిది మనం చేసుకున్న బ్యాట్లక్ అంటే మహానుభావుడు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాడు. చక్కగా చేసినంతకాలం దర్శకత్వంతో ఎన్నో సినిమాలు చేశాడు ఆయన మహానుభావుడు. అలాగే యాక్టర్గా మారిన తర్వాత యాక్షన్తో ఎన్నో సినిమాలు చేశారు. ఏది చేసినా ఎక్కడ చేసినా ఎలా చేసినా ఆయన రాజసం కానీ ఆయన డిగ్నిటీ కానీ ఎక్కడ తగ్గించుకోలేదు. ఎంత గొప్ప మహానుభావుడేనంటే, నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నన్ను పిలిచి నా గురించి నా మీద చేయి వేసి నాతో పాటు ఆయన నా గురించి అక్కడ ఉన్నటువంటి అమెరికా జనాభాకి అందరికీ తెలియజేయడం అనేటటువంటిది నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. ఇక అలాంటి మహానుభావుడు మనకి ఎక్కడ దొరుకుతాడు. పైగా ఆయన చేసేటటువంటి మ్యూజిక్ విషయానికి వస్తే, ఆయన సినిమాలే కాదు ఆయన మ్యూజిక్ కూడా అంత హృదయానికి పట్టుకుంటాయి. ఒక మాటలో చెప్పాలి అనంటే, ఆయన్ని ఫాలో అవుతూ వచ్చినటువంటి వాళ్ళం మేమందరం ఉన్నాం. ఆయన చేసినటువంటి ప్రతి సినిమా లోపల ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో, ఏవైతే గుండెను పట్టుకున్నాయో, ఆ ప్రతి అంశాన్ని పట్టుకుని సినిమాలు చేసిన వాళ్ళం మేమందరం ఉన్నాం. మేమెక్కడ, ఆయన ఎక్కడ, మహానుభావుడు అక్కడికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి మనకి ఎప్పటికీ మన జీవితంలో దొరకడం, దొరికినంతకాలం మనం ఆయన చేసినటువంటి సేవలను మనం చూసుకోవడం లేదు. అది ఒక్కటే మనం చేయగలిగిన పని.